రాగిపిండి లడ్డు ఎలా చేయాలో యొక్క వీడియోలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని దాంట్లో ఒక కప్పు రాగి పిండిని వేసుకొని దాదాపుగా పది నిమిషాల సేపు లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి పిండి చల్లారలోపు మరో పాత్ర పెట్టుకొని దాంట్లో ముప్పో కప్పు వరకు బెల్లం తురుము అరకప్పు వరకు నీళ్లు పోసుకొని బెల్లం కరిగి ఆ తర్వాత ఇలా రెండు మూడు నిమిషాలు పొరలనిచ్చి ఆ తర్వాత వడ వేసుకొని ఈ యొక్క బెల్లం నీళ్లను పక్కన ఉంచుకోండి మరో కళాయిలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఒక నెయ్యిలో ఫ్రై చేసుకొని ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని ఇలా పిండిలోకి కలుపుకోవాలి పిండి మొత్తానికి డ్రై ఫ్రూట్స్ కలిసేటట్టుగా ఇలా కలుపుకొని తర్వాత బెల్లం యొక్క నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకు లడ్డు చేయడానికి అనుగుణంగా పిండిని కలుపుకొని ఆ తర్వాత ఇలా లడ్లు కనుక చేసుకున్నామంటే ఎంతో హెల్తీ రుచికరమైన రాగి పిండి లడ్డు రెడీ ఇంకా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ